మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరి మినిస్ట్రీస్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రవీణ్ చారణ్ ఫౌండేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో సుమారు 500 మంది రక్తదాతలతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రక్తదానం అనేది అన్నింటిలో గొప్పదానమని, కొన్ని సందర్భాల్లో అవసరమైన బ్లడ్ గ్రూపులు దొరకక మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయని, అందుకే ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలన్నారు. ప్రజలందరూ రక్తదానంపై అపోహలు వీడి రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. మీరు చేసే రక్తదానం ఒక ప్రాణాన్ని నిలుపుతుందని, రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని తలసేమియా బాధితులకు ఉచితంగా అందజేయబడుతుందని, అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అవసరమైన గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామలాదేవి, కాశీపేట సహదీల్దార్ దిలీప్ కుమార్ సిబ్బంది, ప్రవీణ్ చారణ్ ఫౌండేషన్ చైర్మన్ షారుణ్లు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ రక్తదాన శిబిరం గత కల్వరి మినిస్ట్రీస్ నుంచి మేము 2015 నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా మరి చేసే రక్తదానం చేసి ఆయన పరియాగం ద్వారా ప్రజల పాపాలు క్షమించి అడుగుకుంటున్నాడు ఆయన రక్తంతో. కాబట్టి ఆ సెంటిమెంట్గా ఎవ్రీ ఏప్రిల్ మే ఈ సందర్భంలో కల్వరి మినిస్ట్రీస్ నుంచి, షారణ్ ప్రవీణ్ ఫౌండేషన్ నుంచి దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా 200-300 మందికి పైగా రక్తదాతలు ముందుకు వచ్చి మా కల్వరి మినిస్ట్రీస్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. అది గత లాస్ట్ 2 ఇయర్స్ మాత్రం ఈ యొక్క కోవిడ్ చేయబట్టి ఆగిపోయాం. ఈసారి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతేకాక కల్వరి మినిస్ట్రీస్ కంబైన్డ్గా కలిసి ఈ మెగా క్యాంప్ కండక్ట్ చేస్తూ మరి దాదాపు ఇప్పటికి 200 పైగా అంటే వస్తూనే ఉన్నారు, ఇంకా కండక్ట్ చేస్తూనే ఉన్నాం. ఈ రక్తదానం దాతలు ముందుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. మేము ప్రకటన చేసినప్పుడు చాలా ప్రాంతాల నుంచి, అదేగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ప్రకటన చేసిన అనేక గ్రామాల నుంచి కూడా ఈ విధంగా యూతులు, యువకులు ముందుకొచ్చి ఇస్తూ ఉన్నారు. అనేక మంది సికిల్ సెల్ అని మేము వ్యాధితో చిన్నపిల్లలు ఏప్రిల్ మేలో చనిపోతుంటారు. ఒక్క బాటిల్ పెట్టి 15 రోజులు ఒక వ్యక్తికి ప్రాణం ఇస్తుంది. అంతేకాక డెలివరీస్ టైంలో, ఆపరేషన్స్ టైంలో ఎంతో అవసరం ఉంది. అందుకని రక్తము ప్రాణం ఇస్తుంది కాబట్టి ప్రతి యువకులు కూడా ఇది అవగాహన కలిగి ఏదో ఇస్తే చనిపోతామనే ఫీలింగ్తో కదా ఇవ్వటం ద్వారా ఫ్రెష్ బ్లడ్ పెరగడం, ప్రజలకు సహాయంగా అనిపించడం, మరీ ప్రాణం పోయటం, ఈ కాన్సెప్ట్తో మనం ఇవ్వాలి. ఈ చక్కటి నిర్వహణలో అందరూ కూడా మరి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి వారు ప్రోత్సాహం, అంతేకాక కల్వరి మినిస్ట్రీస్ మా సంఘ సభ్యత్వం మాస్టర్ ప్రవీణ్ గారు ప్రోత్సాహం, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా అంత ప్రోత్సాహకరంగా జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు, మా యూత్ ఎంతోమంది, మీరు కూడా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమం చేయండి. మంచి ఇన్స్పైర్ అయ్యి దేవుడి దీవెల్ని మీ అందరికీ ఉంటాయి. థ్యాంక్ యూ. మండలంలో ఏర్పాటు చేసినాము, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించాము. సో అక్కడి నుంచి ప్రతి మండలంలో మనము ప్రతి మండలానికి 50 యూనిట్లు తగ్గకుండా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసుకుంటున్నాము. సో ప్రతి మండలంలో చాలా ఉత్సాహంగా యువకులు దీంట్లో పాల్గొన్నారు. వారందరికీ నేను పేరున అభినందనలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు మన కాశీపేట మండలంలో సుమారు మన మంచి కాశీపేట తహసీల్దార్ గారు మరియు ఈ మన ప్రవీణ్ చారణ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను జిల్లా తరఫున. సో ఇదే ఒరవడి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ విధంగా అంటే ముఖ్యంగా మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, రక్తం మనం ఇస్తే మనకేదో అనారోగ్యం పాలవుతామనే అపోహ ప్రతి ఒక్క యువకుల్లో ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను 18 సార్లు రక్తం ఇచ్చాను. సో నాకు ఇంకా ఎటువంటి అనారోగ్యం పాలగలదు. ఎంత